గుంటూరు జిల్లా చెబ్రోలు మండలము నారాకోడూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ సంవత్సరం ఆగస్టు నెలలో అటల్ థింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాబ్ను ఉపయోగించుకొని ఈ పాఠశాల విద్యార్థులు ఈ సంవత్సరం చేసిన ప్రయోగాలు, ప్రాజెక్టులను వారి మాటల్లోనే విందాము, చూద్దాము. ఒప్పుబడి వచ్చి మీరు ఏదో తయారు చేశారు కదా, ఇక్కడికి వచ్చి మేము అనుకుంటున్నాం, అంటే కూర్చున్నాం, ఇక్కడికి వచ్చి నాకు ఒప్పుబడి ఒక ఏం తయారు చేసావో చెప్పాలి. ఆ గ్రూప్ అంతా నిలబడండి, అందులో గ్రూప్ లీడర్ చెప్పాలి. చెప్తారా? లేదా గ్రూప్ లీడర్ అవసరదా? ఎవరో ఒకడు చెప్తారు కదా. ఎన్ని వోల్ట్స్ ఉంటుంది హెచ్డబ్ల్యూ బ్యాటరీ? 9 వోల్ట్స్. వెరీ గుడ్. ఫ్యాన్ ఓకే. ఎలా పనిచేస్తుంది? ఎలా ఎక్కడి నుండి వస్తుంది కూలింగ్? ఓకే ఓకే. నవ్వకూడదు. ఏం పర్లేదు, చెప్పమ్మా, జరిగే ఎలా వర్క్ చేస్తుందో చెప్పు. ఎలా కూల్ అవుతుంది, ఎలా జరుగుతుంది? బాగుంది. ఎలా తయారు చేశారు, ఏమేమి వాడారు? కనెక్టింగ్ వైర్స్, రైట్. వెరీ గుడ్. ఫ్రీ ఎనర్జీగా ఒక కరెంట్ పోయినప్పుడు మనం ఫోన్లో బ్యాటరీ లేకపోతే దీనివల్ల ఛార్జ్ చేసుకోవచ్చు సార్. దీనికి కావాల్సింది 1 బాటిల్ క్యాప్, 1 డీసీ మోటార్, 4 మ్యాగ్నెట్స్, 1 ఐస్ క్రీమ్ స్పూన్, 1 మొబైల్. సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏమైనా చెప్పగలవా దాన్ని? ప్రిన్సిపల్ ఏమైనా అంటారు సైన్స్ ప్రిన్సిపల్? తెలియదండి, తెలియదు, తెలియదు. ఓకే, వెరీ గుడ్. బాగుంది, మోడల్ బాగుంది. చెప్పింటా ఎగ్జాంపుల్ సార్. నారాకోడూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు చేసినటువంటి ప్రాజెక్టుల గురించి ఇప్పుడు మనము చూసాం. ఇందులో మనము గమనించవలసినటువంటి విషయాలని ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. వీరు చేసిన ప్రాజెక్టులు గతంలో చేసినప్పటికీ కూడా ఈ 3 నెలల్లో వారి యొక్క నైపుణ్యాలు పెంపొందించడం జరిగింది. కాకపోతే వాటిని విద్యార్థులు ఎలా చెప్పాలో కొంత అవగాహన కలిగి ఉండాలి. అలాగే రాబోయే కాలంలో ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ను ఉపయోగించుకొని వారి యొక్క మంచి ఆలోచనలకి మంచి ఆవిష్కరణలు చేస్తారని ఆశిద్దాం.